ఇంకా శ్రావణ శుక్రవారం అంటేనే మనం గుమ్మాలకి ఎక్కువ గుమ్మాలకి పసుపులు రాసి బొట్లు పెట్టుకోవటం, గుమ్మాలకి అలంకరించడం, బయట తులసి కోట దగ్గర పూజ చేసుకోవటం అట్లా చేసుకుంటాం కదా. నేను కూడా అలాగే చేసుకున్నాను. నాకైతే మామిడి మండలు దొరకలేదు, ఇంకా బంతిపూలతో అయితే అలంకరించాను. ఇంకా నేను అమ్మవార్లకైతే అండి కొంచెం చక్కెర పొంగల్ చేశాను, అట్లాగే బొబ్బట్లు చేసాము, అట్లాగే కొంచెం పులిహోర కలిపాము. ఇంకోటి ఏంటంటే మర్చిపోయే ప్రసాదాలు కూడా, పులిహోర అయితే నిమ్మకాయతోనే కలిపానండి. అమ్మవారికి నిమ్మకాయతో ఇష్టం అంటారు కదా, నిమ్మకాయతో కలిపాను. అట్లా కొంచెం గారెలు వేసాను, ఇప్పుడు గుర్తొచ్చింది గారెల సంగతి, గారెలు వేసాను. ఇంకా పళ్ళు పువ్వులు ఇయ్యే కదా ముఖ్యం, శ్రావణ శుక్రవారం అంటే ఎక్కువ ఇయ్యే వాడతాం కదా. పువ్వులు కూడా ఎక్కువ మాకు ఉన్నాయి కదా, పూల చెట్లు చూసే ఉంటారు, ఎక్కువ బయట అయితే కొనలేండి, మా పూలే సరిపోతాయి. కాకపోతే మల్లెపూలు ఒకటి, కొంచెం చామంతి పూలు కొన్నాము ఈసారి. ఇంకే పొద్దున్నే కొంచెం ఎర్లీగా లేస్తే పనులు అనేవి తొందరగా అవుతాయి కదా, నేను కూడా అట్లా లేసి ప్రసాదాలు అయితే చేస్తున్నాను. ఇంకా చక్కెర పొంగల్ అయితే చాలా ఈజీ చేసుకోవటం. ఒక కప్పు బియ్యం తీసుకుని అరకప్పు పెసరపప్పు ఇట్లా ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చిందాక ఉంచానండి. ఉంచిన తర్వాత ఇక బెల్లం పాకం గట్టిగా గట్టి పాకం అట్లా వస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా దాంట్లో పోసి కలిపేసి ఎక్కువ చక్కెర పొంగల్కి అనేది కొంచెం ఎండు కొబ్బరి జీడిపప్పు కిస్మిస్లు ఎక్కువ ఉంటే కొంచెం టేస్టీ ఉండదు, అట్లాగే నెయ్యి కూడా కొంచెం ఎక్కువే పట్టిద్ది. ఈ చక్కెర పొంగల్కి అనేది ఇవే రుచినిస్తాయి. ఇక అట్లా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు కొంచెం ఏమన్నా లూజ్గా అనిపించింది కానీ కొంచెం ఒక 5 నిమిషాలు అట్లా ఆరితే చక్క పొడి పొడిగా వచ్చేస్తుంది, బాగుంటుంది. ఇంకా అంటే ప్రతిసారి చేసుకోకపోయినా శ్రావణ మాసంలో 2వ శుక్రవారం కొంచెం అందరం బాగా చేసుకుంటాం కదా, అట్లాగే చేశాను నేను. నాకు అదేగాక మా చుట్టాలు కూడా ఉన్నారు, కొంచెం ఇక అందరం కలిసే చేసుకున్నాము. చుట్టాలు అంటే కొత్త చుట్టాలు ఏం కాదు, మా చిన్నమ్మగారు అమ్మాయి ఉంది. ఇంకా కలిసి ఇట్లా నైవేద్యాలు చేసాము అమ్మవారికి. ఇంకా ఇలాచి పొడి అంటే మనం అన్ని స్వీట్లలో వేస్తూనే ఉంటాం కదా, నేను యాలక్కాయలు అన్నీ కలిపి కొంచెం షుగర్ కలిపి మిక్సీ బట్టి అలా ఉంచుకుంటాను. ఎప్పుడు పద్దాకా దాన్ని ఇట్లా దంచడం కొంచెం ఇబ్బంది అవుతుందని అట్లా మిక్సీ బట్టి ఉంచుకుంటాను. ఇంకా ఎండు కొబ్బరి జీడిపప్పు అన్నీ వేయించేసి ఇంకా పైన నెయ్యి కలుపుతున్నాను. అంతకుముందు కొంచెం కలిపాను, ఇప్పుడు కొంచెం కలుపుతున్నాను. ఎక్కువ పాయసం అంటారండి, పోయిన శుక్రవారం నేను పాయసం చేసి పెట్టాను కదా, అందుకని ఈసారి కొంచెం చక్కెర పొంగల్ చేశాను. బొబ్బట్లు చేయటం కూడా చాలా ఈజీ, అంతకుముందు అయితే నాకు అంత ఈజీగా వచ్చేది కాదు. ఈ పిండి అయితే మనం పూర్ణాలు కొండుకుంటాం కదా, ఆ పిండితోనే చేశాను నేను. పూర్ణాలు కొండిన పిండినే చేశాను. పైన బొబ్బట్ల కల్లా మైదా పిండి కలుపుతాం కదా, ఇంకా మైదా పిండితో కలిపాము. ఇట్లా పూరి ప్రెస్లో పెట్టి చేసాము. మామూలు కొంతమంది అయితే ఇట్లా చేత్తో కూడా నొక్కుతారు, దానికన్నా పూరి ప్రెస్లో ఈజీ అనిపించింది. ఇంకా మేమైతే పూరి ప్రెస్లోనే పెట్టాము. దీనికి కూడా కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పట్టింది, కొంచెం నెయ్యితోనే కాల్చాలి కదా, నెయ్యి అట్లా చేతికి రాసుకుని చేస్తూ ఉండటం వల్ల కొంచెం నెయ్యి అయితే ఎక్కువే పట్టింది. ఇంకా దాన్ని పూరి ప్రెస్లో పెట్టి ఇట్లా నొక్కితే కొంచెం లోపల పిండి పైకి వచ్చినట్టు అని మనకు అనిపిస్తుంది, కానీ కాలిన తర్వాత ఏమన్నట్లు అంతా కవర్ అయిపోతుంది. చాలా ఈజీగా ఉంది ఇది చేయటం కూడా. బొబ్బట్లు ఇంట్లో చేయటం అయితే నేను ఫస్ట్ టైం ఇది, ఇంతకుముందు అసలు ఎప్పుడు ట్రై చేయలేదు కూడా. మా చిన్నమ్మగారు అమ్మాయి అయితే చేసిద్దిలే కానీ నేనైతే ఫస్ట్ టైం చేసాము. ఈజీనే బొబ్బట్లు చేయటం ఈజీ అని కొంచెం అన్నీ రెడీ చేసుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు. మేము ఇవన్నీ రాత్రి రెడీ చేసి పెట్టుకున్నాము. ఇంకా పొద్దున్నే లేచి ఇట్లా నైవేద్యాలు రెడీ చేసాము. ఇట్లా పైన పిండి కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది కానీ కాలిన తర్వాత ఏమి ఉండట్లేదు. ఇంకా కొంచెం అమ్మవారి గారెలు కూడా చేసాము. ఎప్పుడో సంవత్సరానికి ఒక్కసారే కదండి శుక్రవారం వచ్చేది, కొంచెం ఇట్లా అన్నీ చేసి పెట్టుకుంటే నిండుగా అనిపిస్తుందని కొంచెం చేసాము. శనగలు కూడా ఎక్కువ పెడతారండి, మాకైతే అంత అలవాటు లేదు శనగలు పెట్టడం, కానీ శనగలు కూడా చాలామంది నానబెట్టిన శనగలు కూడా నైవేద్యం పెడతారు. ఇంకా బొబ్బట్లు కాల్చడానికి కూడా మేము ఎక్కువ నెయ్యి వాడేమండి, నూనె అయితే అస్సలు వాడలేదు, నెయ్యి అయితేనే బాగుంటుందంట.
ఇంకా మా చిన్నమ్మగారు అమ్మాయి ఉందని చెప్పాను కదా, ఇద్దరం కలిసి చేసాం ఈ నైవేద్యాలు. వంటగది మొత్తం చూపిస్తున్నాడు పండు. మా పండు కెమెరామెన్ అయ్యాడు ఈరోజు. ఇంకా దీపారాజన అయితే వెలిగించేసానని పూలు అన్నీ అలంకరించుకుని, ఇంక ఈ బుడ్డ తెలిసిందేగా మా చెల్లెళ్ళ అమ్మాయి ఏమైతే ఫస్ట్ ఉంటుంది అన్నమాట పూజ చేసేటప్పుడు, అయితే మాత్రం ఫస్ట్ వచ్చి కూర్చుంటుంది రెడీ అయ్యి. చామంతి పువ్వు పెట్టిందాక ఊరుకోలే, ఆ తల్ల చూడండి కుప్పలో ఒక పువ్వు పెట్టింది. ఇక ప్రతిసారి చెయ్యి అయితే మాత్రం టక్కన పట్టుకుంటుంది, మనం ఏం చేస్తున్నా టక్కన చెయ్యి పట్టుకుంటుంది. ఇంకా దీపాలు అవి వెలిగించి పూలన్నిటితో అలంకారం చేసి ఇక ధూపం అయితే వేస్తున్నానండి. ధూపం వేసిన తర్వాత కొంచెం కొన్ని శ్లోకాలు అవి చదువుకున్నాము. ఇంతకుముందు చెప్పాను కదా మా పూజగా చిన్నదని, ఇంకా అక్కడే మేము చిన్నగానే అలంకరించుకుంటున్నాము. ఎక్కువ శ్లోకాలు పాడటం, పాటలు పాడటం అట్లా అయితే ఎక్కువ అయితే నాకైతే రాదు కదండి. మామూలుగా నిత్యం దీపారాధన అయితే చేసుకుంటాను. పాటలు, పూజలు, శ్లోకాలు అట్లా పాడటం అయితే నాకు అంత బాగా రాదు. ఇంకా అందరం పూలు పెట్టాము. పూలతో అలంకరించిన తర్వాత మళ్ళీ అందరం పూలు పెట్టి అట్లా అలంకరించి నమస్కారం చేసుకున్నామండి. ఎందుకో అట్లా దేవుడి దగ్గర కూర్చుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. చెప్పింది కదా.
శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిగమిగ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహరణ గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారక గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోపీజన లోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖ వర్ధన గోవింద పక్షి వాహన గోవింద పాండవ ప్రియ గోవింద మృత్యుకూర్మ గోవింద గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వామన భృగురామ గోవింద రామానుజ గోవింద బౌద్ధ కల్కి గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద సీతానాయక గోవింద సిదజన పాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రాఘరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాప ఆగి మురారి గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీనాయక గోవింద దినకర తేజ గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్న మూతే గోవింద అభయహస్తే గోవింద మత్స్యమోతార గోవింద శంఖ చక్రధర గోవింద సాగర గోవింద జలాధర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వ్యాజాతీర్థ గోవింద విరోధి మధ్యన గోవింద సార గ్రామహర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గజరాజ రక్షక గోవింద వానర సేవిత గోవింద వారధిమందన గోవింద ఏడు కొండల వాడ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డీకాసుల వాడ గోవింద వసుదేవ సుత గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్కృత గోవింద శ్రీ పుంరాపుర గోవింద శివకేశవ మూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద భక్త తారక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హరి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజన గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య రక్షక గోవింద నిఖిల లోకేశ గోవింద అనాథ రూప ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహపరదాయక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద విపరాజ రక్షక గోవింద పరమ దయాళో గోవింద పద్మదయాళ గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశయన గోవింద శేషాద్రి నిలయ గోవింద శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గోవింద.
యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు నిద్రా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వరూపేషు క్షుధా రూపేణ సంస్థిత సమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవి సర్వభూతేషు ఛాయా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు తృష్ణా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు క్షాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు జాతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు లజ్జా రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు శాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు వృత్తి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు స్మృతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు దయారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు తృష్ణి రూపేణ నమస్తితే సమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః యా దేవి సర్వభూతేషు మాతృ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వరూప యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః యా దేవి సర్వభూతేషు భ్రాంతి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః